హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద మ్యాజిక్ స్టెప్. మువ్వనుల జెండా కనిపిస్తే కొందరికి చెయ్యి దానంతటి అదే సెల్యూట్ చేస్తుంది. ఇంకా కొద్ది రోజులలో మనందరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం. మన జాతీయ జెండాకు వందనం సమర్పించబోతున్నాం. యావత్ భారతదేశానికి గర్వకారణమైన జాతీయ జెండా తొలి రూపకర్తైన పింగళి వెంకయ్య గారి జయంతి కూడా ఆగస్టు నెలలోని 2వ తారీఖున ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఆ మహానాయుణ్ణి గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుందాము. మన తెలుగుతేజమైన పింగళి వెంకయ్య గారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బట్లబెన్నుమరు గ్రామంలో 1878 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. తండ్రి హనుమంతరాయుడు, తల్లి వెంకటరత్నమ్మ. బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొంది మచిలీపట్నంలో హైస్కూల్లో చదువు పూర్తి చేసుకున్నారు. శ్రీలంకలో కొలంబోలో పొలిటికల్ ఎకనామిక్స్ డిగ్రీ సంపాదించారు. సైన్యంలో చేరాలన్న ఆశతో తన 19వ ఏటనే సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. గాంధీగారు చేపట్టిన ఉద్యమాల పట్ల ప్రభావితులై దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారిగా గాంధీగారిని కలుసుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చాక కొంతకాలం ప్లేగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 1911 నుంచి 1919 వరకు బందర్లో కళాశాల అధ్యాపకునిగా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. మనకు తెలిసిన ఎన్సీసీ శిక్షణ 75 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన ఘనత వెంకయ్య గారిది. తర్వాత బెంగళూర్, మెడ్రాస్లలో రైల్వే గార్డ్గా ఇలా ఎన్నో ఉద్యోగాలు మారి లాహోర్లో సాంస్క్రిట్, ఉర్దూ, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. జపాన్ భాష అనర్గళంగా మాట్లాడే వెంకయ్య గారిని జపాన్ వెంకయ్య అని కూడా పిలుచుకునేవారు. ఆయనలో పెళ్ళుబలుకుతున్న దేశభక్తి కారణంగా ఎక్కడా స్థిరంగా ఉద్యోగం చేయలేదు. తరువాత ఎన్నో ఉద్యమాలలో పాల్గొని గాంధీజీకి చేరువయ్యారు. 1906 సంవత్సరంలో కోల్కటాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఇంగ్లీష్ వారిని ఒక పక్క మన దేశం వదిలి వెళ్ళమంటూనే మరోపక్క వారి జెండాను ఉపయోగించడం పింగళి వెంకయ్య గారిలో సరికొత్త ఆలోచనకు నాంది పలికింది. బ్రిటిష్ వారి జెండాను చూసి మనకు ఒక జెండా ఉండాలి అనుకున్నారు. 1916లో భారతదేశానికి జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రచురించారు. 1921 సంవత్సరంలో విజయవాడ, ఇప్పటి విజయవాడలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు వెంకయ్య గారు 3 రంగులతో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఒక పతాకాన్ని రూపొందించగా గాంధీగారి సూచన మేరకు మధ్యలో రాట్నాన్ని చేర్చారు. 1947లో నెహ్రూ గారి సూచనల మేరకు జాతీయ పతాకాన్ని నిర్ణయించడానికి ఒక కమిటీని నియమించగా అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా రాట్నానికి బదులుగా ధర్మచక్రాన్ని మాత్రమే మార్చారు. దీర్ఘచతురాస్రాకారంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో నేవీ బ్లూ రంగు, 24 ఆకులు కలిగిన ధర్మచక్రంతో నున్న ఈ జాతీయ జెండాను భారత జాతీయ జెండాగా రాజ్యాంగ సభ ఆమోదించింది. 15 ఆగస్టు 1947న మన స్వాతంత్ర దినోత్సవ రోజున జెండాను ఆవిష్కరించారు. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్ని మతాలకు అతీతంగా ఈ పతాకంలో ఉన్న కాషాయం రంగు త్యాగానికి గుర్తని, తెలుపు రంగు వెలుగుకు, సత్యానికి గుర్తని, ఆకుపచ్చ మట్టితో మనకున్న అనుబంధానికి, వృక్ష సంపదకు గుర్తని, అశోక చక్రం ధర్మపాలనకు గుర్తని వెల్లడించారు. వెంకయ్య గారు జాతీయ ఉద్యమాలతో పాటు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించి కాంబోడియా పత్తి మొక్కలపై పరిశోధనలు చేశారు. పత్తి అధిక లాభాలు వచ్చేలాగా చేసిన ఘనత కూడా వెంకయ్య గారిదే. వెంకయ్య గారికి పత్తి వెంకయ్య అనే పేరు కూడా వచ్చింది. అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ వీరి కృషిని ఎంతగానో మెచ్చుకున్నది. వెంకయ్య గారికి బ్రిటన్లో రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ సభ్యత్వం కూడా లభించింది. మెడ్రాస్ రెసిడెన్సీ కాలేజ్లో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. తరువాత హంపి వెళ్లి ఖనిజాలు, వజ్రాలపై పరిశోధనలు చేసి ఒక గ్రంథం కూడా రాశారు. అప్పటి వరకు బొగ్గు వజ్రంగా మారుతుందని అందరూ అనుకునేవారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వజ్రపు రాయిని కనుగొన్న పరిశోధకులు వెంకయ్య గారే. అందుకే కొందరు వజ్రపు వెంకయ్య అని కూడా పిలిచేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మెడ్రాస్ డిపార్ట్మెంట్లో సలహాదారులుగా 1960 వరకు పనిచేశారు. ఆయన చివరి రోజులలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి ఆస్తి మొత్తం చిన్న గుడిసె మాత్రమే. 2009లో భారత ప్రభుత్వం ఆయన ముఖచిత్రంతో ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహాలతో పాటు వెంకయ్య గారి కాంస విగ్రహాన్ని స్థాపించారు. ఈ నిస్వార్థ జీవిని మన జాతీయ పతాకం ఎగురుతున్నంత వరకు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.